సినీ సెలబ్రిటీస్ వివాదాల్లో చిక్కుకోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు మరొక స్టార్ హీరో చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ఇంతకు అతనెవరు, ఆ వివరాలు ఏంటని తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడైన కమల్ హాసన్కు సంబంధించిన ఒక వార్త నేడు కోలీవుడ్ మీడియా వర్గాల్లో విపరీతంగా సంచలనమవుతుంది. ఎటువంటి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి తనదైన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగల కమల్కు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అలానే తమిళ్తో పాటు పలు ఇతర భాషల్లో కూడా నటించిన ఆయన ఆయా భాషల్లో కూడా ఎన్నో అద్భుతమైన విజయాలను దక్కించుకున్నారు. ఇక ఇటీవల తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాతల్లో ఒకరైన స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా నేడు నిర్మాతల మండలిని ఆశ్రయించి కమల్పై కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ వెనుక అసలు కారణం ఏంటంటే 2015లో రిలీజ్ అయిన కమల్ సొంత సినిమా ఉత్తమ విలన్ కు సంబంధించి తన వద్ద 10 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగిందని. అయితే ఆ డబ్బు ఇప్పటి వరకు తిరిగి ఇవ్వకుండా బకాయి పడ్డట్టుగా జ్ఞానవేల్ రాజా తన కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం డబ్బుకు బదులుగా స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఒక సినిమా చేసేందుకు కమల్ ఒప్పందం కూడా చేసుకున్నారట. కానీ ఇప్పటికీ 4 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కమల్ ఇంతవరకు తనకు కాల్ షీట్స్ ఇవ్వకపోవడంతో నేడు జ్ఞానవేల్ రాజా నిర్మాతల మండలిని ఆశ్రయించారు. అయితే ఇదే విషయమై నిర్మాతల మండలి సభ్యులు కలుగ చేసుకొని కమల్ కాల్ షీట్స్ కానీ లేదా తన డబ్బు కానీ వెనక్కి ఇప్పించాలని రాజా కోరుతున్నారు. ఇక ఈ వార్తతో ఒక్కసారిగా తమిళ సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారమే చెలరేగింది. నిజానికి ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని, అయితే జ్ఞానవేల్ గారు చెప్తున్నట్లు కమల్ గారు కనుక డబ్బు తీసుకొని ఇప్పటి వరకు చెల్లించినట్లయితే రాజా గారికి పూర్తి న్యాయం చేసేలా నిర్మాతల మండలి వ్యవహరించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై నిర్మాతల మండలి సభ్యులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనే దానిపై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.